ఎన్నికల కమిషనర్ ను పాలక పక్షం ఏమీ అనకూడదట కానీ ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణలో ఘోరంగా విఫలమైందని ప్రతిపక్ష టీడీపీ మాత్రమే అనొచ్చట రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని ఏమీ అనకూడదట కానీ గవర్నర్ చోద్యం చూస్తున్నారని కేవలం తాను మాత్రమే వెక్కిరించే అధికారం ఉందిట గతంలో ఎన్నికల్లో టీడీపీని ఓడించినందుకు బాధలేదట కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ప్రజల తప్పిదమట ఇవి 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ ఓనర్ నారా చంద్రబాబు నాయుడు భాష్యాలు నలుగురు నవ్విపోతారేమోనన్న బెరుకు కూడా లేకుండా చంద్రబాబు ఇలా మాట్లాడేస్తూ ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు కరోనా వాక్సిన్ పంపిణీ చేసేంత వరకు ఎన్నికలు ఆపండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం వేడుకుంటే లేదు లేదు ఇప్పుడే ఎన్నికలు పెట్టి తీరాలంటూ పట్టుబట్టారు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కోర్టును ఆశ్రయించి ఎన్నికలు ఇప్పుడే పెట్టి తీరతామని నిర్ణయించి నోటిఫికేషన్ను జారీ చేసింది మొదటి రెండు విడతల పంచాయతీ ఎన్నికల ఫలితాలు టీడీపీ ప్రతిష్ట పాతాళానికి దిగజారిపోయిందని తేల్చి చెప్పాయి మొదటి విడతలో చావు దెబ్బ తిన్నా సరే ఓటమిని కూడా సెలబ్రేట్ చేసుకున్నారు చంద్రబాబు అండ్ కో 3000 పైచిలకు పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 500 మార్కును కూడా దాటలేదు టీడీపీ అయితే చంద్రబాబు మాత్రం తాము 38.74% పంచాయతీల్లో గెలిచేశామని మీడియా సాక్షిగా సంబరాలు చేసేసుకున్నారు ఒక పక్క అద్భుత విజయాలు సాధించేశామని అంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలు చేసి మెజారిటీ సీట్లు గెలుచుకుందని ఆరోపించారు చంద్రబాబు ఎన్నికల కమిషనర్ వ్యవహార శైలిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ దాన్నే ప్రశ్నిస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహాన్ని నటించారు మొదటి విడతలో ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనితీరును తప్పుబట్టారు చట్టాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారో చెప్పాలంటూ నిలదీశారు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకపోయినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం శోచనీయం ఆయన ఏమనుకున్నట్టు ఎన్నికలు జరిగిపోతే సరిపోతుంది అనుకుంటున్నాడు ఎన్నికలు జరిగిపోతే సరిపోయేదే ఉందండి ఎవరికి కావాలి ఇలాంటి ఫార్స్ ఎన్నికలు ఏ ఎన్నికల కమిషన్ మేము పోరాడుతాం ఆ స్వేచ్ఛ మాకుంది ఎందుకు దేనికోసరం మీరు ఒక రెఫరీగా ఉండాలి నిర్మోహమాటంగా ఉండాలి మాకు మీకు ఎలాంటి నిబంధనలు లేకపోయినా మీరు ఎలక్షన్ మేనిఫెస్టో విత్డ్రా చేసుకోమంటే మేము చేసుకున్నాం మేము చేసుకోవాల్సిన అవసరం లేదు ఏ చట్టం చెప్పదు కానీ అది లేకపోయినా చేశాం కానీ చట్టంలో ఉండే నిబంధనల్ని మీరు అమలు చేయలేకపోతున్నారు సమాధానం చెప్పండి వై ఈజ్ ఇట్ ది వే ఆ విషయం కూడా వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు నేను అందుకని అడుగుతున్నాను ఈరోజు ఇవన్నీ కూడా వేసిన తర్వాత మేము ఊటే అడిగాం ఎన్నికల కమిషన్ని హైకోర్టుని ఆశ్రయించి ఈ చట్టంలో ఉన్నటన్నీ కూడా తీసుకొచ్చాం అన్ని విధాల స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయ్యింది కనీసం స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కు ఓటర్కి లేదా పోటీ చేసే హక్కు ప్రజలకు లేదా అని అడుగుతున్నాను నేరుగా రిపీటెడ్గా చెప్పాం ఎన్నికల కమిషన్కి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేకపోయారు నామినేషన్లు ఏనియకుండా చేస్తే నామినేషన్లు వేసే విధంగా చర్యలు చేపట్టలేకపోయారు నామినేషన్లు వేసిన తర్వాత ఆ నామినేషన్ సుజావుగా ఉన్నా కరెక్ట్గా ఉన్నా రిజెక్ట్ చేయనియకుండా చేయలేకపోయారు ఇది ఎంత దుర్మార్గం అండి ఇంత ప్రహసనమా ఇంత ఇదా ఎన్నికలు తూతూ మంత్రంగా జరపడానికి వీల్లేదని ఎన్నికల సంఘానికి చంద్రబాబు హితవు పలికారు కూడా లేదు తూతూ మంత్రంగా నేను కూడా జరిపేస్తున్నాను ఎన్నికలు లేకపోతే ఈ ఆఫీసర్లు బాగానే చేస్తున్నారులే రాజకీయ పార్టీలు ఏమైతే మాకేంటి అనే యాటిట్యూడ్ తీసుకుంటే అది ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం ఆ విషయం ఎన్నికల కమిషన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పోలీసులను అడ్డు పెట్టుకుని ఇష్టా రాజ్యంగా వ్యవహరించారని చంద్రబాబు నిప్పులు చెరిగారు ఇక్కడ విచిత్రమైన మార్గం ఏంటంటే రెవెన్యూ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు ఎంపీడీఓలు గ్రామ సచివాలయం పోటీ చేసే అభ్యర్థులపైన కేసులు పెడతారు తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులపైన కేసులు పెడతారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతారు అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్ కింద యాక్ట్ ఇది పెడతారు ఇవన్నీ పెట్టి ఎంత దుర్మార్గంగా చేశారంటే చిత్రం ఏంటంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొదటి విడత పోలింగ్ ముగిసిన వెంటనే
రాష్ట్రంలో ఇంత ప్రశాంతంగా సక్రమంగా పంచాయతీ ఎన్నికలు గతంలో ఎన్నడూ జరగలేదని కితాబునిచ్చారు. పోలీస్ బాస్ డీజీపీని మెచ్చుకున్నారు కూడా. ఇక ఎన్నికల కమిషన్ తో పాటు రాష్ట్ర గవర్నర్ ను వదిలిపెట్టలేదు చంద్రబాబు. అక్రమాలు జరుగుతుంటే గవర్నర్ చోద్యం చూస్తున్నారంటూ ఆక్రోశించారు చంద్రబాబు. నేను అడిగేది గవర్నర్ పాత్ర ఉంటే ఇవన్నీ జరుగుతాయి? అప్రజాస్వామ్య ఎన్నికలు జరుగుతా ఉంటే అప్రజాస్వామికంగా రాజ్యాంగ వ్యవస్థలపైన దాడులు చేసినప్పుడు ప్రభుత్వాన్ని నియంత్రణ చేయాల్సిన బాధ్యత గవర్నర్ పైన ఉంది. ఏం చేస్తున్నారు గవర్నర్? దట్ ఇస్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. రాజ్యాంగబద్ధ సంస్థలను రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను ఎవరు ఏమీ అనకూడదని నీతులు చెప్పే చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను గవర్నర్ ను ఆడిపోసుకోవటంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎన్నికల నుంచి టాపిక్ ను విశాఖ ఉక్కు వైపుకు మార్చారు చంద్రబాబు. విశాఖ ఉక్కు కర్మాగారం 100% కేంద్ర ప్రభుత్వ సంస్థ అని చంద్రబాబుకు తెలుసు. 2018లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోస్కో బృందం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించిన సంగతి చంద్రబాబుకు తెలుసు. 2019లో విశాఖ స్టీల్ కంపెనీకి దక్షిణ కొరియాకు చెందిన పోస్కోకి మధ్య డీల్ కుదిర్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని చంద్రబాబుకు తెలుసు. ఆ డీల్ గురించి ఏ దశలోనూ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట మాత్రంగానైనా సంప్రదించలేదని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసిన సంగతి చంద్రబాబుకు తెలుసు. అయినా సరే విశాఖ ఉక్కును జగన్మోహన్ రెడ్డే అమ్మేస్తున్నారంటూ వెర్రిమొర్రి ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు. ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసి ప్రజలపైన సీరియస్ అయ్యారు. మీరు ఓటేసి గెలిపించడం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోతోందంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన ఉండే తమని గెలిపించకపోవటంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేను ప్రజల కోసం చేస్తున్నా. ఈ రోజు ప్రజలను అడుగుతున్న ఇలాంటి నాయకుడిని మీరు తెచ్చుకున్నారు. ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీ మనస్సాక్షిని ఒకసారి అడగాలి. నేను చేసింది తప్ప రైటా అని మీరు అడగాలి. ఇప్పుడు మీకోసం మేము పోరాడుతున్నాం, మీకోసం మేము సఫర్ అవుతున్నాం. ఏం జరిగిందని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు ఇలాంటి వ్యక్తులను ఇచ్చేసి రాష్ట్ర యొక్క ప్రతిష్ట భంగం మొత్తం మంటగలిచిపోయింది. ఇలాంటి వ్యక్తిని తెచ్చుకొని ఈ ప్రజలు ఆలోచించాలి. నేను కాదు, నేను ప్రజలు కూడా కోసం చేస్తున్నాను. మీరు చేసిన పనికి ఈరోజు మనం అందరం అవస్థపడే పరిస్థితికి వచ్చాం. మీరు అవస్థపడుతున్నారు, మేము అవస్థపడుతున్నాం. పంచాయతీ ఎన్నికల్లో ఏదో చేసేద్దాం అనుకున్న చంద్రబాబు నాయుడు పార్టీ బలపరిచిన అభ్యర్థులను అన్ని జిల్లాల్లోనూ ప్రజలు తిరస్కరించడంతో చంద్రబాబు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యారు. అనవసరంగా ఎన్నికలు కావాలని వెంటపడ్డామా అని తనకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతల దగ్గరే చంద్రబాబు వ్యాఖ్యానించారట. చాలా మటుకు పంచాయతీల్లో అసలు టీడీపీకి అభ్యర్థులే దొరకని పరిస్థితులు దాపరించడంతో చంద్రబాబు షాక్ తిన్నారని అంటున్నారు. అటు పంచాయతీల్లో టీడీపీ నేతలు కూడా ఓడిపోతామని తెలిసి కూడా పంచాయతీ ఎన్నికల కోసం ఎందుకు వెంపర్లాడారంటూ చంద్రబాబును ఉద్దేశించి కారాలు మిరియాలు నూరుతున్నారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికల ద్వారా టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తేట తెల్లమైపోయిందంటున్నారు రాజకీయ పండితులు. ఇక మునుముందు జరగాల్సిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో మరిన్ని ఘోర పరాజయాలు మూటకట్టుకోక తప్పదని టీడీపీ సీనియర్ నేతలే మొత్తుకుంటున్నారట.